హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణం, పలు జిల్లాల్లో తగ్గినటువంటి వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో కుండపోతగా వాళ్ళు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం రానున్నటువంటి 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదవుతాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మాత్రం తక్కువగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నిన్న మొన్న కురిసిన వర్షాల కంటే ఈ రోజు మరింత తక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇక తెలంగాణ వాతావరణాన్ని గమనించినట్లయితే మధ్య తెలంగాణ జిల్లాల మీదుగా అల్పపీడన ద్రోణి ప్రభావం అత్యధికంగా ఉంటుంది. కరీంనగర్, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న, సిరిసిల్ల, హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతానికి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. జార్ఖండ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, కరీంనగర్ ప్రాంతాల్లో ఈ మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.